చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుని కలిశారు. ఇక పద్మావతి యూనివర్సిటీలో జరిగిన అల్లర్లపైన తాజాగా 37 మందిపై కేసులు నమోదు చేయడంపై ఫిర్యాదు చేశారు. కేసుతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించారని ఆరోపించారు. దానికి సంబంధించిన వీడియోలను ఎస్పీకి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నేతలకు రక్షణగా ఉంటానని స్పష్టం చేశారు. ఇక కేసుల్లో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేయబోమని ఎస్పీ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్క్యూలే అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపించారు. అదే ఈ అక్రమ కేసులు పెట్టే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్లపైన లేని వారి పైన కూడా సంబంధం లేనిపోయిన కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వచ్చేదాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. నిన్న 36 మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని, దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారుల ఎస్పీ గారి దృష్టి తీసుకొని వచ్చి ఇచ్చేయడం జరిగింది. సార్ గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు. పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం. 100% తప్పు చేసిన వాళ్ళు మేము వదలం, తప్పు చేయకుంటే మా వాళ్ళైనంత వరకు మేము చూస్తామండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలమని చెప్పారు. మాకుండే విజువల్స్లు ఎవరు ముద్దాయాలు ఉంటే వాళ్ళకి కడతామండి, లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు. అది చేస్తే చాలు సార్ అన్న, ఎందుకంటే 36 మంది ఎవరు లేరు. నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఎవరు 36 మంది ఎవరు లేరు, అది సాక్ష్యాలు ఉంది, అది సార్ దృష్టికి తీసుకున్నారు.